ఎన్ని అనుభవాలండి ముప్పై ఎనిమిది సంవత్సరాల్లో పర్సనల్గా కానీ మూవీలో కానీ ఏదో ఒకటి ఒక ఇన్సిడెంట్ ఏదైనా తలుచుకుంటే రావా వచ్చేస్తాయి అలా అలా తెప్పించుకుంటూ ఇన్సిడెంట్స్ తలుచుకుంటూ తెప్పించుకుంటూ తర్వాత నాకుగా నేను స్వతహాగా ఫీల్ అవ్వడం దాన్ని బట్టి ఆ కన్నీళ్ళు రప్పించుకోవడం అది స్టార్ట్ చేశాను నేను నాకు ఇష్టం నాకు ఇప్పుడు గ్లిటర్ కావాలంటాడు ఒక్క నిమిషం అంటాను వచ్చేస్తుంది అసలు సినిమాలు ఇన్ని చేశారు మీరు అన్న దాదాపు ఏడు వందల యాభై సినిమాలు అండ్ ఒక్క సీరియల్ సో సినిమాలకి దానిలోని యాక్టింగ్కి సీరియల్లోని యాక్టింగ్కి గల తేడా ఏంటండి సీరియల్స్ చాలా చేశాను నేను ఒక పదమూడు పద్నాలుగు సీరియల్స్ చేశాను కొన్ని క్లారిటీ ఉన్నవి కొన్ని చుట్టేసినవి అలా ఉన్నాయి సీరియల్ అంటేనే అందరికీ అదే భావం చుట్టేస్తారు రోజుకి ఇన్ని సీన్లు చేస్తారు పడుకునేటప్పుడు కూడా నగలేసుకొని పడుకుంటారు సందర్భం అంటారు హిందీ సీరియల్స్ ఎఫెక్ట్ లేకపోతే భర్తని మనం ఎప్పుడు సార్ అని పిలిచింది కానీ జి అని పిలిచింది కానీ ఏమి లేదు కదా ఇప్పుడు వస్తుంది ఆ ట్రెండ్ ఆర్య ఇప్పుడు అలాగా సినిమా నిడివి అది అది పక్కన పెడితే సీరియల్కి సినిమాకి సంబంధం లేదు బట్ ఈ మా సీరియల్ అయితే సినిమా కంటే తక్కువ కాదని నేను చెప్తాను అంత చక్కని క్లారిటీతో మేము సినిమా చూస్తున్నట్టే అనిపిస్తుంది ఒక్కొక్క ఎపిసోడ్ చూస్తుంటే ఆ యాక్టింగ్ కానీ ఆ ఆర్టిస్టుల క్యారెక్టర్స్ కానీ క్లారిటీ కానీ లొకేషన్ బ్యూటీ కానీ అంత బాగుంటుంది సో నేను సినిమాకి దీనికి తేడా ఏంటంటే చెప్పలేను అంటే నేను జగన్ గారిని రీసెంట్గా అడిగినప్పుడు జిండే గారిని ఆయన ఏమన్నానంటే సినిమాలో గబుక్కన యాక్టింగ్ చేసేయచ్చు అంటే ఒక సీన్ ఒక ఓకే సెట్ పెడతారు కృష్ణవంశీ గారు ఎవరు అయిపోద్ది ఈ సీరియల్లో ఆ మూడ్ క్యారీ చేస్తూనే ఉండాలి కాసేపు క్యారీ చేయాలి డే లాంగ్ ఉంటుంది కొన్ని రెండు డేస్ ఉంటాయి సో ఐ మీన్ లిటిల్ బిట్ దీనిలో హార్డ్ వర్క్ ఎక్కువ ఉంటుంది అండ్ మీకు తెలియదేముంది జయన్ గారు రేటింగ్స్ రేటింగ్స్ వెరీ వెరీ అండ్ ఎవ్రీ వీక్ ఎవ్రీ వీక్ ఈ ఛానల్లో వచ్చిన రేటింగ్స్ ఆ ఛానల్ అన్ని బెరీస్ వేసుకుంటారు అండ్ దాని తర్వాత చూసినట్టయితే టచ్ ఇప్పటి వరకు ఈ పర్టికులర్ సీరియల్ ప్రేమ ఎంత మధురం టాప్ లో ఉందండి టాప్ లో ఉంది ఎస్పెషల్లీ ఒక టూ త్రీ వీక్స్ నుంచి స్లాట్ లీడ్ ఛానల్ లీడ్ కూడా అని చెప్పారు అవును ఎగ్జాక్ట్లీ సో అండ్ రీసెంట్ గా రాజమండ్రిలో కూడా మీరు టోర్ చేశారు అందరూ కలిసారు ప్రేమ ఆడియన్స్ నుంచి వచ్చిన ప్రేమ దాని గురించి ఆడవాళ్ళే సీరియల్స్ చూస్తారనుకుంటాం కదా లేదు టీనేజర్స్ మగ పిల్లలు కూడా చూస్తున్నారు భర్తలు తండ్రులు కూడా చూస్తున్నారు ఇదేంటండి మగవాళ్ళు సీరియల్స్ చూస్తారా అంటే కొంతమంది జోక్ చేస్తారు మావిడ మావిడ మా అమ్మగారు ఈ సీరియల్ నాకు అలవాటు అలవాటు ఈ బాగుంటుంది చూడండి మా అమ్మ మా ఆవిడ కూడా రాత్రి నైన్ ఓ క్లాక్కి ఇది మిస్ అయితే జీ ఫైవ్ యాప్ లో చూసి ఇలా చూసి బలే ఉంది ఆ వెరీ నైస్ అందరినీ అలా హుక్ చేసిందని అబ్బాయిలు అమ్మాయిలు అందరినీ అవును మా వైజాగ్ లో నా రిలేషన్స్ కానీ ఫ్రెండ్స్ కానీ చాలా మంది ఉన్నారు వాళ్ళు అడుగుతూ ఉంటారు రేపు ఏమవుతుంది రేపు ఏమవుతుందని ఏమవుతుందో మాకే తెలియదు లొకేషన్కి వెళ్ళేదాకా తెలిసినా కూడా కథ రివీల్ చేయకూడదని అబ్బా ఎంత బాగుందో ఎంత బాగుందో అని మగ పిల్లలు కూడా ఇష్టపడతారు టీవీ సీరియల్స్ నేను ఫస్ట్ టైం నేను ఈ కే విన్నాను నేను ఏ వయసు వారైనా ఆ భర్తలు కానివ్వండి కానివ్వండి కొడుకులు కానివ్వండి ఈ సీరియల్ కి అంత ఫాలోయింగ్ ఉంది ఓకే నేను చెప్తున్నాను కదా ఎక్కడికి వెళ్ళిన ఆర్యవర్ధన్ అమ్మే ఓకే అంతకు ముందర చాలా బిగినింగ్ లో బోరింగ్ పాప బోరింగ్ పాప నా ఇమేజ్ బోరింగ్ సినిమాలో బోరింగ్ పాప మురటాల శివగారి పుణ్యమా అని మేడం స్పీకర్ అయ్యారు మేడం భరతనే నేను భరత అనే నేను ఆస్క్ యూ మేడం నిజంగా భరతనే నేనులో చాలా రోజుల తర్వాత వట్ట వేరియేషన్ అండి నిజంగా ఆ స్పీకర్ రోల్లో మీరు అలా సైలెన్స్ అండ్ మీరు ఆ మహేష్ బాబు గారు అలా లేచి మాట్లాడుతున్నారు మీ యొక్క ఎక్స్ప్రెషన్స్ నిజంగా కొట్టేసాను సూపర్ అయ్యో నా శివ గారిదేనండి క్రెడిట్ అంతా శివ గారిదే నేను అసలు అప్పుడు కొత్తగా నాకు స్కూళ్ళకి సెలవులు ఇచ్చి మళ్ళీ స్కూల్ రీఓపెన్ చేస్తే ఎలా ఉంటుందో అలా వెళ్ళాను ఒక పెద్ద సినిమా చేయడం మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత ఎంతమంది హీరోలతో చేశాము చిరంజీవి గారితో బాలయ్య తోటి నాగార్జున గారితోటి నాకు కొత్తగా అనిపించింది ఆ స్కూల్ ట్రెండే మారిపోయింది లేడీస్ అంతా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉండడం కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ లేడీస్ అవ్వడం కొత్త నాకు అంత కొత్త ప్రపంచంలోకి వెళ్ళినట్టు అనిపించింది ఆయన ఏం చెప్తే అది చేశాను నాకు అసలు తెలియదు అది ఎలా చేశానో కూడా కానీ ఆ క్యారెక్టర్ అంత పండింది అంత పేరు వచ్చింది దాన్ని విరివి పక్కన పెట్టేస్తే ప్రతి ఒక్కళ్ళకి మీరు ఎంత బాగా రిజిస్టర్ అయ్యారంటే అప్పట్లో ఎంత బాగా రిజిస్టర్ అయ్యారో ఇప్పుడు ఈ పర్టికులర్ రోల్లో మేడం స్పీకర్ అని ఆయన లేవటం దాని తర్వాత మీరు రియాక్షన్ తను అక్కడ ఆ హీరో ఆ మాడ్యులేషన్ చెప్పడంతోనే ఆ ఎలివేట్ అయింది ఆ క్యారెక్టర్ కొంత ఆ క్యారెక్టర్ గొప్పతనం డైరెక్టర్ గారు చేయించిన గొప్పతనం దాని తర్వాత అన్ని జడ్జ్ క్యారెక్టర్స్ లాయర్ క్యారెక్టర్స్ ఆ తరహావే వస్తున్నాయి మన వాళ్ళు ఒకటి వచ్చింది అనుకోండి దాని రిపీటింగ్ అన్ని వెళ్ళిపోతుంటాయి ఒక మంచి మదర్ మంచి సిస్టర్ లేకపోతే ఒక మంచి డాన్స్ టీచర్ అయ్యంటారా బాబు అని ఎంతమందిని అడిగినా త్వరలో ఒక మంచి డాన్స్ టీచర్ రోల్ లో ఒక సీరియల్ ఎక్స్పెక్ట్ చేసి అంటారా ఏం ఐడియా లేదు ఎందుకంటే క్లాసికల్ డాన్సర్ డాన్స్ చేస్తారు అండ్ ఈ సీరియల్ తర్వాత నాకు తెలిసి ఆడియన్స్ అందరు కూడా ఇంకొక బ్యూటిఫుల్ మదర్ రోల్ ఈ సీరియల్ తర్వాత సీరియల్స్ చేయదలుచుకోలేదు ఇప్పుడు మీరు ఏదో కొత్త పాయింట్ చెప్పారు కాబట్టి డాన్స్ టీచర్ తో ఏమైనా సీరియల్ వస్తే తప్పకుండా చేస్తా తప్పకుండా అందరూ డైరెక్టర్స్ అందరూ కూడా నెక్స్ట్ జయమ్మ గారు డాన్స్ టీచర్ రోల్ లో వస్తారు ఓకే ఒక చిన్న వికీ లీక్ అనమాట సో డాన్సర్ ఉన్నారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ సో యూ క్యాన్ యూస్ దట్ సో జయమ్మ గారు ఒక క్విక్ ర్యాపిడ్ ఫైర్ రౌండ్ మీకు సో ఇది డైరెక్టర్ వెంకట్ గారు కావచ్చు శ్రీరామ్ గారు కావచ్చు లేకపోతే ఇంకా మీ టెక్నీషియన్స్ కావచ్చు దాని తర్వాత ఫ్యాన్స్ అందరు కూడా కావచ్చు అందరూ మిమ్మల్ని అడిగిన క్వశ్చన్స్ భరతనాట్యంకు మీ మీకు ఉన్న అనుబంధం విడదీయలేనిది అలాంటప్పుడు దాన్ని వదిలి లోకి ఎలా రావాలనిపించింది మీకు ఫస్ట్ క్వశ్చన్ చేంతాడు అంత అవుతుంది ఇప్పుడు ఆన్సర్ చెప్పాలంటే నా పాత ఇంటర్వ్యూస్ అన్ని చూస్తే తెలుస్తాయండి కానీ కట్టే కొట్టే తెచ్చేలాగా అని చెప్తాను నేను కూచిపూడి డాన్సరు భరతనాట్యం కూడా నేర్చుకున్నాను బట్ మెయిన్ కూచిపూడి డాన్సరు నేను మా అక్క చల్ల సిస్టర్స్ అంటారు నేను డిగ్రీ చేస్తూ కూచిపూడి డాన్స్ చేస్తూ ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉండగా మా నాన్నగారికి నన్ను ఆర్టిస్ట్ని చేయాలని ఆశ మంచి కలర్ ఉంది మంచి హైట్ ఉంది అమ్మాయిని హీరోయిన్ చేయాలని ఆయనకి సర్కిల్ అంతా సినిమా సర్కిల్ రాజబాబు గారు జగ్గయ్య గారు సావిత్రమ్మ వీళ్ళందరూ మేము సెలవులకి చెన్నై వెళ్ళి వెంపటి సత్యం గారి దగ్గర కూచిపూడి నేర్చుకునే వాళ్ళం సో అలాగా ఆ సినిమా వాతావరణానికి నాన్న బాగా అట్రాక్ట్ అయ్యి నేను డిగ్రీ ఫినిష్ చేసి నాట్యం నేర్చుకోవడానికి హైదరాబాద్ వచ్చినప్పుడు నటరాజు రామకృష్ణ గారి దగ్గర ఒక ఫైవ్ డే వచ్చేసి పద పద నీకు హీరోయిన్ ఛాన్స్ వచ్చింది నా ఫ్రెండ్స్ మూవీ చేస్తున్నారు అందులో డాన్సర్ కావాలట హీరోయిన్కి డాన్స్ వచ్చి ఉండాలట అని నేను రాను ససేమ్రా రానన్నాను నేను ఉంటే డాన్సర్గా ఉండిపోతాను లేకపోతే ఒక మంచి అబ్బాయిని పెళ్లి చేసుకుని నేను హౌస్ వైఫ్గా ఉండిపోతాను అలా అనేది నా కోరిక కానీ మెయిన్ ఇంపార్టెన్స్ డ్యాన్స్కే నా ఐదో సంవత్సరం నుంచి నేను డాన్స్ చేస్తున్నాను ఇంకా నా నరనరంలోనూ ఆ డ్యాన్స్ ఆ శివుడి అనుగ్రహంతో అలా ఉండిపోయింది లేదు ఈ ఒక్క సినిమా చూడు నువ్వు నచ్చకపోతే మళ్ళీ నువ్వు బ్యాక్ నీకు ఏమనుకున్నావో దానికి వచ్చేద్దు వన్సీ సినిమా రంగంలోకి ప్రవేశించిన తర్వాత ఇంకా వెనక అడుగు వేయడం అనేది ఉండదు